హాయ్ గాయ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేను మధు అని. అయితే ఈరోజు వీడియోలో నేను మీతో డిస్కస్ చేయాలి అనుకున్న విషయం ఏంటి అంటే, సో వేరియస్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అండ్ వాళ్ళ నుంచి ఎలా రెస్పాన్స్ గెట్ చేయాలి అనేది నేను ఈరోజు మీతో డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే, నా పేరు మధు అన్నమాట. నేను కరెంట్ అమెజాన్లో వర్క్ చేస్తున్నాను, సో యాజ్ అ ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్గా. సో ఈ వీడియోలో ముందుగా చెప్పినట్లు మీరు వేరియస్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అండ్ మీ ప్రొఫైల్ని ఎలా స్ట్రాంగ్గా చేసుకోవాలి అండ్ మీ రెజ్యూమ్ని ఎలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. సో మీరు ఒక జాబ్కి అప్లై చేసి చాలా జాబ్స్కి అప్లై చేస్తారు బట్ రెస్పాన్స్ లేదు అండ్ సో మీకు ఒక జాబ్ అర్జెంట్గా కావాలి అంటే ఎలా గెట్ చేయాలి అనేది అయితే ఇప్పుడు చూద్దామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను మీకు ఏం చెప్తా అంటే, మీరు అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ 12th స్టాండర్డ్ అయితే పాస్ అయి ఉండాలి. కొన్ని కంపెనీస్ గ్రాడ్యుయేషన్ ఈజ్ మాండేటరీ అని చెప్తున్నాయి, మరి కొన్ని కంపెనీస్ 12th + 2 సో యాక్సెప్టబుల్ అని చెప్తున్నాయి. సో వీటికి ఎలా అప్లై చేయాలి, ఎలాంటి ప్లాట్ఫామ్స్ని యూస్ చేయాలి అనే విషయానికి వచ్చేస్తే, సో ఫస్ట్ వచ్చేసి మీరు నౌకరీని యూస్ చేయొచ్చు, లింక్డ్ఇన్ యూస్ చేయొచ్చు, మాన్స్టర్ జాబ్స్ని యూస్ చేయొచ్చు, ఇంకా సో ఈ 3 అయితే ఇండీడ్ కూడా ఇండీడ్. సో ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఇవి త్రూఅవుట్ ద వరల్డ్ వర్క్ అవుతాయి, సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో ఈ జాబ్స్ ఏవైతే, ఈ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పోర్టల్స్ అనేవి చాలా అంటే చాలా ఎఫెక్టివ్ అనమాట. సో అన్నిటికన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది వచ్చేసి యూనో లింక్డ్ఇన్ అనమాట. సో లింక్డ్ఇన్లో మీకు ప్రొఫైల్ ఇప్పటిదాకా లేకపోతే క్రియేట్ చేసుకోండి. సో ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క జాబ్ గురించి కూడా లింక్డ్ఇన్లో అప్డేట్ చేస్తారనమాట. సో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటే లింక్డ్ఇన్ అనేది చాలా అంటే చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, మీ లింక్డ్ఇన్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. సో యాప్ రూపంలో అవైలబుల్ ఉంది అండ్ వెబ్సైట్ రూపంలో కూడా అవైలబుల్గా ఉంది. సో అక్కడ వెళ్ళేసి మీ ప్రొఫైల్ని 100% స్ట్రాంగ్గా బిల్డ్ చేయండి. నో గ్రాడ్యుయేషన్ మార్క్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ అండ్ కరెంట్ రోల్ అండ్ డెసిగ్నేషన్ ఇలాంటివన్నీ నీట్గా రాయండి. సో ఏదో కంపెనీ మీరు అప్లై చేయాలనుకుంటే ఆ కంపెనీ నేమ్ అయితే టైప్ చేయండి. సో దానికి సంబంధించి జాబ్ ఓపెనింగ్స్ అన్నీ వస్తాయి. సో అక్కడ ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అందులో మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు, మీకు ఎలాంటి జాబ్ కావాలి, శాలరీ ఎంత ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, ఎవ్రీథింగ్ కూడా ఫిల్టరైజేషన్ ఉంటుంది. సో ఇలాగైతే అప్లై చేయొచ్చు అన్నట్టు. అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి నౌకరీ అన్నమాట. సో ఈ నౌకరీ కూడా అందరికీ వినే ఉంటారు. సో నౌకరీలో కూడా బెస్ట్ అంటే బెస్ట్ జాబ్స్ వస్తుంటాయి. సో మీరు నౌకరీలో కూడా మీ ప్రొఫైల్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకొని అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సేమ్ లింక్డ్ఇన్లో ఎలాగో ప్రొఫైల్ని క్రియేట్ చేస్తారో నౌకరీలో కూడా అలాగే ప్రొఫైల్ చేస్తారు. సో మీరు ఇక్కడ ఎలాంటి జాబ్స్ కావాలన్నా కూడా సెర్చ్ బార్లో అయితే టైప్ చేయండి, లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సా, లేకపోతే టెలికాలర్ జాబ్సా, సాఫ్ట్వేర్ జాబ్సా, కంపెనీ నేమ్సా, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో వాటిని కూడా టైప్ చేసి సెర్చ్ చేసి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇండీడ్ ఆల్సో సేమ్, అండ్ ఇండీడ్ ఆల్సో సేమ్, మాన్స్టర్ జాబ్స్ ఆల్సో సేమ్. సో దీస్ ఆర్ ద ఫేమస్ వెబ్సైట్స్ కరెంట్లీ యూజింగ్ ఇన్ ఇండియా. సో మీ ప్రొఫైల్ని అయితే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫేక్ ఎక్స్పీరియన్సెస్ కానీ, ఫేక్ మార్క్స్ కానీ, యూనో ఫేక్ సర్టిఫికేషన్స్ కానీ ఇలాంటివి మెన్షన్ చేయొద్దు. ట్రూ స్కిల్స్ని అయితే యాడ్ చేయండి. డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే జాబ్ వస్తుంది. సో జాబ్ వచ్చే వరకు అప్డేట్ చేస్తూనే ఉండండి, మీ ప్రొఫైల్ని రోజు అప్డేట్ చేస్తూ ఉండండి. అండ్ యాక్టివ్ జాబ్స్కి అయితే అప్లై చేయండి. వితిన్ అ మినిమమ్ స్టిప్యులేటెడ్ టైంలో అయితే మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అట్లీస్ట్ యూనో 1%. సో ఈ 1%ని మీరు 100%గా యూటిలైజ్గా యూస్ చేసుకుంటే వితిన్ 1 to 2 months అయితే జాబ్ గెట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడే వీడియో. If you are really like this my content or this video, please do subscribe. Also, what other interesting topics would you like to know? Let me know in the comment section below. Thank you.